హలో నిక్కి చెప్పు. నేను బండి. చెప్పు. నేను నీకో చెప్దాం అనుకుంటున్నా. అంటే నాకు ఇప్పుడు నేను నీకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు ఎట్లా చేయాలో తెలియదు. అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడా చూడలేక చచ్చిపోతున్నా. ఎవరికి? నీకే. సిచ్యురేషన్ ఆయన్ని అంటే కాలేజ్ నుంచి చూస్తున్నా నేను. అయితే అప్పుడు కాలేజ్ దగ్గర ఏం అట్లా అనిపించలే. ఇప్పుడు కాలేజ్ అనిపించింది కదా మొన్న వచ్చిన కలవనికి. ఆరోజు నీ ఫోటోలు చూసిన. వచ్చినావు కాలేజ్ కి? మొన్న వచ్చినావు? అయితే కాలేజ్ కి కాదో కలిసాం కదా మొన్న. అయితే అదే చూసిన కదా. చూసినావు. ఆరోజు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కాకపోతే అందరు ఉండు కదా అని చెప్పి చేయలే. ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కాకపోతే అందరు ఉండు కదా అని చెప్పి చేయలే. నన్న ఏం మాట్లాడుతున్నావు బంటి? అరి చెప్పు. ఏంది చెప్పాలా? అంటే ప్రపోజ్ చేసి అంటే ప్రపోజ్ చేసలే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా. మనం ఇద్దరం ఫ్రెండ్స్ గా ఎట్లా పెళ్లి చేసుకుంటాం? ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఫ్రెండ్ ఫ్రెండేగా మాది. లవర్ ఎట్లయితే? ఫ్రెండ్ లవర్ కావచ్చు కానీ లవర్ ఫ్రెండ్ కావద్దు. అట్లా ఏం ఉండదు వంటి. నేను నార్మల్ ఫ్రెండ్ అనుకుని మాట్లాడినాను. ప్రపోజ్ చేసామంటే మాట్లాడకపోతుండే. ఎందుకసలు ఎందుకు అట్లా ఫీలింగ్ పెరిగింది? ఫ్రెండ్ లాగా ఉండే కదా. ఫ్రెండ్ లాగా ఉందంటే నువ్వు ఎంత మంచిదాన్ని కదా. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి నీకు? ఎట్లా చెప్పు? నీకు మీ ఇంట్లో చెప్పు. అయ్యే చెప్పండి. అత్తమామకి ఫోన్ చేసి చెప్పు. ఇంకో బండి. నేను ముందు నుంచి నేను ఫ్రెండ్ అనుకున్నా. ఫ్రెండ్ లాగానే చూస్తా. ఒకవేళ నీకు నా మీద ఫీలింగ్స్ పెరుగుతున్నాయంటే ఐఎమ్ సారీ. ఇంకోసారి మాట్లాడా నీతో. అంటే మాట్లాడా అట్లా అంటావా? అయ్యే నేను మంచి చూసుకుంటా. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నేను లవ్ చేద్దామని అట్లాగా లవ్ వినొద్దు అంటున్నా. నేను సీదా పెళ్ళే అంటున్నా. ప్రపోజ్ చేసి ప్రపోజ్ వద్దు. ఏమొద్దు. ఒక్కసారి ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే. అది లైక్ లవర్ గా. అంటే నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉందా? లేరు. నీకు తెలుసు కదా మళ్ళా కొత్తగా. అసలు కొత్తగా ఎందుకు మాట్లాడుతున్నావు? కొత్తగా మాట్లాడుతు. అయ్యా నీకు అర్థమైతేనే నేను సీరియస్ చెప్తున్నా. నీకు అర్థమైతే లేదు బంటు. నిజంగా నాకు నీ మీద ఉన్నది ఓన్లీ ఫ్రెండ్ ఫీలింగ్ ఏ. అక్కడదాకానే పెట్టుకో. అంతకన్నా మించి అంటే ఐమ్ సారీ. మళ్ళీ నువ్వు నాకు కాల్ చేయకు. అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఫ్రెండ్స్ అంటే ఏమైనా చేయొచ్చా? అంటే ఫ్రెండ్ అని నీకు తెలియదా ఫ్రెండ్స్ ఎలా ఉంటారని? అంటే ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ కదా. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఎప్పటికీ ఫ్రెండ్స్ ఫర్ నెవర్. అయింది చెప్పు. ఏదో ఒకటి. నీకు ఏమైంది రోజు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? అంటే బాగా నిన్ను నీకు ప్రపోజ్ చేయాలి అనిపిస్తుంది. అలేం లేదు అంటూ. అయ్యా ఎందుకు అట్లా అనుకుంటున్నావు? నాకు ఏం అర్థమవుతుంది? అది అంతే. ఫ్రెండ్ అన్నప్పుడు ఫ్రెండే. ఇక దీనికన్నా మించి నేను చెప్పలేను. అయ్యా అత్తమామకి నేను ఒప్పిస్తా. ఏ అత్తమామ ఆంటీ అంకుల్ అను. ఆంటీ అంకుల్ ఎందుకు? ఇంకో మజాక్ మజాక్ అయిపోయింది. నువ్వు నాకు ఫ్రెండ్ లాగానే ఉండు. హలో అత్తమామకి నేను ఒప్పిస్తా. మేము కట్నం కింద తీసుకోవచ్చా?
ఇంకో నాది నేను చూసుకుంటాను, నాకు చూడాల్సిన అవసరం లేదు. ద థింగ్ ఇస్ నువ్వు నాకు ఫ్రెండ్ ముందు నుంచి నేను చూసుకుంటా అంటే నాకు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వే నన్ను పోషిస్తావా? పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వే నన్ను పోషిస్తావా? అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? చూసుకుంటా అంటే కట్నం వద్దంటే. అరే నువ్వు మజాక్ చేస్తున్నావా? నాకు అర్థమైతేలే మజాక్ చెప్తున్నా. అరే ఇంకో నీకు నాకన్నా మంచి వాళ్ళు దొరుకుతారు, యాజ్ అ ఫ్రెండ్ కాదు యాజ్ అ లవర్ గా దొరుకుతారు. నీకు చాలా మంది ఉన్నారు, నీకన్నా మంచి వాళ్ళు దొరుకుతారు, కానీ నువ్వు దొరకవు కదా. అరే చెప్పు, నువ్వే చెప్పినావు నీకన్నా మంచి వాళ్ళు దొరుకుతారు కానీ నువ్వు. నేను ఫ్రెండ్ ఫ్రెండ్ అర్థమవుతుందా? ఫ్రెండ్ అదే ఫ్రెండ్ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ అంటే నేను నీతో లైఫ్ లాంగ్ ఉంటా. లవర్ అంటే నువ్వు నా పెళ్ళాంవి, నువ్వు నా పెళ్ళాంవి. ఎప్పటి నుంచి అయిపోయినా పిచ్చిలేసిందా నీకు? నాకు నా మనసులో ఎప్పుడైతే వచ్చినా అప్పటి నుంచి నువ్వు నా పెళ్ళం అయిపోయినావు, మీ మమ్మీ డాడీ అత్తం అయిపోయారు. అరే బంటి నువ్వు ఇట్లా మాట్లాడుతున్న కాల్ కట్ చేస్తా చెప్తున్నా. హలో హలో చెప్పు అయ్యా. అంటే నేను మర్చిపోయాను ఆర్ స్కూల్ మన కాలేజ్ దోస్తుల ఇంతేనా? నువ్వు నా ఫ్రెండ్ అంటూ అర్థమవుతుందా? అయ్యా ఫ్రెండ్ అంటున్నా, నేనేం అంటున్నా? లేదు బంటు, ఐమ్ సారీ, నువ్వు ఇంకోసారి మళ్ళీ ఇట్లా మాట్లాడతా నీతో నేను ఎప్పటికీ మాట్లాడ. హలో హలో న్యారిక న్యారిక నిహారికానా? ఏమేవరు? హలో హలో నిన్ను కాదు ఒక ఆమె కనిపించింది నిహారిక అని చెప్పి పిలిచిన. మా ఫ్రెండ్ కనిపించింది నిహారిక అని చెప్పి పిలిచిన. సరే చలో మరి బాయ్. నేను ఆఫీస్ లో. హలో నిఖితా, ప్రాంక్ కాల్ చేసిన నిఖితా. ఎందుకు అట్లా? నేనే దొరికిందా నీకు? ఇంకెవరు దొరకలే అంటే వేరే చేసే మళ్ళీ చెబుతాను కొట్ట కదా అని చెప్పి. అవునా? సరే తిన్నావా లేదా? చలో ఇది ప్రాంక్ కదా, ప్రాంక్ లాగానే ఉండాలి. మళ్ళా ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, అర్థమైందా? అంత లేదులే నీకు, అంత లేదులే నీకు. అదే ఫ్రెండ్ ఫ్రెండే కదా. సరే మరి నాకు ఆఫీస్ లాగిన్ చేయాలి. బై 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 బై, టేక్ కేర్. ఈ ప్రాంక్ నచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అందరూ తప్పకుండా లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు. కింద ఉన్న గంట అయితే